ఒక వ్యక్తి హోటల్లో తనకు సర్వ్ చేసిన వెయిట్రెస్ కి 24 కోట్ల రూపాయల్ని టిప్ గా ఇచ్చాడు. ఎందుకు? ఇక్కడ కనిపిస్తున్న ఈ పిల్లి మనుషుల చావుని ముందే పసిగట్టేస్తుంది. అలా ఎలా చేస్తుంది? బెంగళూరులోని ట్రాఫిక్ దాదాపు 100 మంది స్టూడెంట్స్ ప్రాణాలు కాపాడింది. అదేంటి ట్రాఫిక్ ప్రాణాలు ఎలా కాపాడుతుంది? ఇలాంటి టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ని మనం ఈ రోజు ఈ వీడియోలో ఇన్ డీటెయిల్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో మొత్తం చూశాక మీరు ఒక్కటే మాట అంటారు. కాబట్టి వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. ఇలాంటి అమేజింగ్ వీడియోస్ని మీకు అందించడం కోసం నేను నా టీం ఎంతగానో కష్టపడతాం. కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీరెప్పుడైనా ఆలోచించారా, ఎవరైనా వ్యక్తి చనిపోతే అతని దేహాన్ని తీసుకెళ్తున్నప్పుడు శవం పైన డబ్బుల్ని విసిరేస్తూ ఉంటారు? అలా ఎందుకు చేస్తారో తెలుసా? మన హిందూ ధర్మంలో ప్రతి సాంప్రదాయానికి ఒక లాజికల్ మీనింగ్ ఉంటుంది. ఇలా చేయడానికి కారణం ఏమిటంటే, ఈ చనిపోయిన వ్యక్తి జీవితాంతం డబ్బు డబ్బు అని పరితపించేవాడు. ఈ డబ్బు కోసం స్నేహితులతో గొడవ పడ్డం, భార్యతో గొడవ పడ్డం, చివరికి తల్లిదండ్రులతో కూడా గొడవ పడ్డం చేశాడు. డబ్బు కోసం ఏదైనా చేసేవాడు. కానీ చివరికి ఏం సాధించాడు? వాడి శరీరం పైన డబ్బులు విసిరేసినా ఒక్క రూపాయి కూడా తీసుకోలేడు. జీవితం అంటే కేవలం డబ్బు సంపాదన మాత్రమే కాదు అని తెలిపేందుకు ఇలా శవాలపైన డబ్బులు విసిరేస్తూ ఉంటారు. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? మీరు మీ జీవితంలో ఆనందంగా ఉండాలి అనుకుంటే చెయ్యకూడని 5 విషయాలు. నంబర్ 1, ఎవరిని కూడా అతిగా ట్రస్ట్ చేయకండి, అది బయట వాళ్ళైనా ఫ్యామిలీ వాళ్ళైనా. నంబర్ 2, లైఫ్లో ఎప్పుడు ఎవరి నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేయకండి, ఎందుకంటే ఎక్స్పెక్టేషన్ కిల్స్ యువర్ హ్యాపీనెస్. నంబర్ 3, ఓవర్ థింకింగ్ చేయకండి. మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు దాని సొల్యూషన్ గురించి ఆలోచించండి, అంతేకాని ప్రాబ్లం గురించి ఓవర్గా ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్ళకండి. నంబర్ 4, ఏ విషయంలో కూడా ఓవర్గా టెన్షన్ పడకండి, టెన్షన్ పడడంతో సమస్యకు పరిష్కారం దొరకదు. నంబర్ 5, ఇది చాలా ఇంపార్టెంట్, మీ లైఫ్లో ఎవరిని కూడా అతిగా ప్రేమించకండి. మళ్ళీ చెప్తున్నాను, ప్రేమించండి కానీ అతిగా ప్రేమించకండి. అలా చేస్తే మీకు చివరగా మిగిలేది కన్నీళ్ళు మాత్రమే. మీలో ఎంతమంది ఈ విషయాలకు అగ్రి చేస్తారు? ఈ విషయం చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. మీరు మిస్టేక్లో ఫోన్పే ఆర్ గూగుల్ పే ద్వారా యూపీఐ పేమెంట్లో డబ్బులు ఒకరికి పంపబోయి మిస్టేక్లో వేరే వాళ్ళకి పంపినా, లేదా మీరు మోసపోయి ఎవరైనా ఫ్రాడ్స్టర్కి డబ్బులు పంపినా, లేదా కొన్ని సందర్భాల్లో డబ్బులు పంపినప్పుడు మీ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయి వేరే వాళ్ళకు మనీ పోకపోతే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్పినట్టుగా చేయండి, మీ డబ్బులు మీకు ఈజీగా వచ్చేస్తాయి. ముందుగా మీరు ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్లోకి వెళ్ళి కార్నర్లో గెట్ ఇన్ టచ్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి అందులో యూపీఐ కంప్లైంట్ని సెలెక్ట్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ మీ కంప్లైంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఫిల్ చేయండి, వీలైనంత త్వరగా మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. ఈ వెబ్సైట్ లింక్ని మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను, మీరు అక్కడ చూడవచ్చు. అలాగే మీకు ఏదైనా డౌట్ ఉంటే అక్కడ డైరెక్ట్ నన్ను అడగవచ్చు. ఈ ఛానల్ లింక్ పైన బయోలో అలాగే కింద డిస్క్రిప్షన్లో అండ్ కమెంట్లో పిన్ చేసి ఉంటుంది, వెంటనే జాయిన్ అయిపోండి. ఇది తెలియక చాలామంది ఇబ్బంది పడుతున్నారు, అందరికీ తెలిసేలా ఈ వీడియోను షేర్ చేయండి. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? ఒక ఆఫీసులో ప్యూన్గా పనిచేసే వ్యక్తి 100 కోట్ల విలువ గల కంపెనీని స్థాపించాడు. ఎలాగో తెలుసా? ఇక్కడ కనిపిస్తున్న ఈ వ్యక్తి పేరు బల్వంతరాయ్ పరేఖ్. ఇతనికి చిన్నప్పటి నుంచే లాయర్ అవ్వాలని ఉండేది, కానీ కొన్ని కారణాల వల్ల కాలేకపోయాడు. తర్వాత ఇంటి ఆర్థిక పరిస్థితి కారణంగా కొన్ని సంవత్సరాలు ఇతను ఒక ఆఫీస్లో ప్యూన్గా పనిచేయాల్సి వచ్చింది. ఒకసారి ఇతనికి ఒక కంపెనీలో భాగంగా జర్మనీకి వెళ్ళే అవకాశం వచ్చింది. అతను అక్కడికి వెళ్ళాక ఒక విషయాన్ని గమనించాడు. అదేంటంటే, అక్కడ పనిచేసే కార్పెంటర్లు 2 చెక్క వస్తువుల్ని ఒకదాంతో ఒకటి అతికించేందుకు చాలా ఇబ్బంది పడుతున్నారు. అప్పుడే అతని మైండ్లో ఒక ఐడియా వచ్చింది. 2 చెక్క వస్తువుల్ని బలంగా అతికించేందుకు ఏదైనా ఒక లిక్విడ్ని తయారు చేయాలి అనుకున్నాడు. అనుకున్న వెంటనే ఇండియాకు వచ్చి తన దగ్గర ఉన్న పూర్తి డబ్బును ఇన్వెస్ట్ చేసి పీడీ లైట్ అనే కంపెనీని స్థాపించి ఒక లిక్విడ్ని తయారు చేసి దానికి ఫెవికాల్ అని పేరు పెట్టాడు. ఎస్, మీరు విన్నది కరెక్టే, ఫెవికాల్ కంపెనీ ఫౌండర్ ఇతనే. ఇప్పుడు ఇతని ప్రొడక్ట్ని మన ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్గా యూజ్ చేస్తున్నారు. చూశారా,
ఇతనికి వచ్చిన ఒక చిన్న ఐడియా తన జీవితాన్ని మార్చేసింది. ఈ బల్వంతరాయ్ పరేఖ్ గురించి మీరేమనుకుంటున్నారు? మీ మైండ్లో కూడా సమస్యల్ని తీర్చే ఏదైనా ఐడియా ఉందా? ఉంటే కింద కమెంట్లో మాతో షేర్ చేసుకోండి. రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ గురించి మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. అయితే అతని ఆస్తుల గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఇప్పుడు తెలుసుకుందాం. రష్యా గవర్నమెంట్ అఫీషియల్ డేటా ప్రకారం ఇతని జీతం సంవత్సరానికి 140,000 డాలర్లు, అంటే మన కరెన్సీ ప్రకారం సంవత్సరానికి 1,00,000 రూపాయలు. అలాగే ఇతనికి 3 కార్లు, 2 అపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి. కానీ అనఫీషియల్గా పనామా పేపర్ లీక్స్లో తెలిసిన విషయం ఏమిటంటే, పుతిన్ తన స్నేహితుల పేర్లు ఉపయోగించి 1,000,000 రూపాయల ఆస్తుల్ని విదేశాల్లో దాచిపెడుతున్నాడు అని. అంతేకాదు ఇంకో రిపోర్ట్ ప్రకారం ఇతనికి 1.4 బిలియన్ డాలర్ల ఒక సీక్రెట్ ప్యాలెస్ ఉంది. ఈ ప్యాలెస్లో 2 హెలికాప్టర్ ప్యాడ్లు, 1 అండర్గ్రౌండ్ హాకీ ప్లేగ్రౌండ్, 11 బెడ్రూమ్స్ ఉన్నాయి. రీసెంట్గా వచ్చిన ఒక రిపోర్ట్ ప్రకారం ఇతని పూర్తి ఆస్తుల విలువ దాదాపు 200 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ ఇదే నిజమైతే ఈ పుతిన్ ఇలాన్ మాస్క్, జెఫ్ బెజోస్, బిల్ గేట్స్ కంటే కూడా ధనవంతుడు. అంటే అనఫీషియల్గా ఈ పుతిన్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు. గైస్, మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? ఈ విషయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, జాగ్రత్తగా వినండి. బెంగళూరులో ఉన్న వాళ్ళు ఎక్కువగా అక్కడి ట్రాఫిక్ గురించి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఈవెన్ 10-15 కిలోమీటర్ ట్రావెల్ చేయాల్సి ఉన్న ట్రాఫిక్ కారణంగా గంటల సమయం పడుతుంది. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, ఈ ట్రాఫిక్ ఐఐఎం బెంగళూరులో 100 మంది స్టూడెంట్ ప్రాణాలు కాపాడింది. అదేంటి, ట్రాఫిక్ ప్రాణాలు కాపాడడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? 2005లో ఐఐఎం బెంగళూరులో ఒక సెమినార్ జరగబోతుంది. ఆ సెమినార్పై అటాక్ చేయడానికి ఒక టెర్రరిస్ట్ ట్రై చేస్తాడు. కాకపోతే ఆ టెర్రరిస్ట్ అక్కడికి వచ్చేసరికి ఆ సెమినార్ అయిపోతుంది. అలా ఎందుకు తెలుసా? ఈ టెర్రరిస్ట్ బెంగళూరు ట్రాఫిక్లో ఇరుక్కుపోయాడు. నిజంగా ఆ సెమినార్ అటెండ్ అయిన స్టూడెంట్స్ చాలా లక్కీ కదూ? దీని గురించి మీరేమనుకుంటున్నారు? మనలో చాలామంది వాటర్ కోసం ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఇలాంటి ప్లాస్టిక్ బాటిల్స్ని ఉపయోగిస్తూ ఉంటారు. అందులో ఎటువంటి తప్పు లేదు. కాకపోతే ఇలాంటి ప్లాస్టిక్ బాటిల్ వాటర్ని తాగేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీరు ఈ బాటిల్ పైన గమనిస్తే ఒక వార్నింగ్ రాసి ఉంటుంది. అదే స్టోర్ ఇట్ ఇన్ కూల్ అండ్ డ్రై ప్లేసెస్ అని. అలాగే దీన్ని సన్లైట్కి దూరంగా ఉంచమని ఉంటుంది. అలా ఎందుకంటే ఈ బాటిల్ని మనం సన్లైట్లో ఉంచితే ఈ బాటిల్ యొక్క ప్లాస్టిక్ అందులో ఉన్న వాటర్లోకి PET అనే కెమికల్ని రిలీజ్ చేస్తుంది. ఇది మన ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఇలాంటి వాటర్ని మనం తాగితే పిల్లలు పుట్టకపోవడం, బాడీలో ఇమ్యూనిటీ తగ్గిపోవడం, దాంతోపాటు డేంజరస్ న్యూరలాజికల్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఇలాంటి ప్లాస్టిక్ వాటర్ బాటిల్ని వాడితే అందులో వాటర్ వెంటనే తాగి పడేయండి. అంతేకాని ఆ బాటిల్ని దాచుకొని ఇంట్లో ఉపయోగించే ప్రయత్నం అస్సలు చేయకండి. అది మీ ఆరోగ్యానికి మంచిది కాదు. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? ఇక్కడ కనిపిస్తున్న ఈ పిల్లిని చూడండి, దీని పేరు ఆస్కర్. ఇది మామూలు పిల్లి కాదు, ఇది మనుషుల చావుని ముందే పసిగట్టేస్తుంది. యస్, మీరు విన్నది కరెక్టే, మనుషుల చావుని ముందే పసిగడుతుంది. విషయం ఏమిటంటే 2005లో ఈ పిల్లి అమెరికాలోని ఒక నర్సింగ్ హోమ్లో థెరపీ క్యాట్గా ఉండేది. సడన్గా ఒకరోజు ఈ పిల్లి బెడ్పై పడుకున్న ఒక వ్యక్తి దగ్గరకు వెళ్ళి కూర్చుంది. నెక్స్ట్ డే అతను చనిపోయాడు. మొదట్లో అందరూ దీన్ని కోయిన్సిడెంట్ అనుకున్నారు. కానీ సేమ్ ఇలాగే దాదాపు 20 మంది చనిపోయారు. ఆ 20 సార్లు ఈ పిల్లి అలాగే చేసింది. ఆ తర్వాత సైంటిస్టులు దీనిపై రీసెర్చ్ చేసి చెప్పింది ఏమిటంటే, ఈ పిల్లి మన హ్యూమన్ బాడీలోని సెల్స్ చనిపోయే ముందు అందులో నుంచి వచ్చే బయోకెమికల్ని స్మెల్ చేస్తుంది. అందుకే ఆ వ్యక్తి చనిపోయే విషయాన్ని పిల్లి ముందే పసిగట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది అని చెప్పారు. నిజంగా షాకింగ్గా ఉంది కదూ? మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? ఇక్కడ కనిపిస్తున్న ఈ వెయిట్రెస్కి ఒక వ్యక్తి 24 కోట్ల రూపాయల్ని టిప్గా ఇచ్చాడు. నమ్మశక్యంగా లేదు కదూ? కానీ ఇది వాస్తవం. విషయం ఏమిటంటే, ఈమె పేరు ఫిలిస్ పెంజో. ఈ పిజ్జా స్టోర్లో వెయిటర్స్గా పనిచేస్తుంది. అయితే అక్కడికి రాబర్ట్ అనే ఒక వ్యక్తి వచ్చాడు. ఇతను గత 13 సంవత్సరాల నుంచి ఈ స్టోర్కి రెగ్యులర్గా వచ్చి పిజ్జా తినేవాడు. అయితే ఈ రాబర్ట్కి వెయిటర్స్ ముందే తెలుసు. కాబట్టి ఒకరోజు టిప్ ఇవ్వడానికి తన దగ్గర డబ్బులు లేకపోతే ఇలా చెప్పాడు, నా దగ్గర టిప్ ఇవ్వడానికి డబ్బులు లేవు, కానీ ఒక లాటరీ టికెట్ ఉంది, ఒకవేళ ఈ లాటరీ టికెట్ నేను గెలిస్తే అందులో వచ్చే హాఫ్ మనీ మీకు ఇస్తాను అని చెప్పాడు.
ఆ వెయిటర్స్ నవ్వుతూ ఓకే అని చెప్పి ఆ విషయాన్ని మర్చిపోయింది. అలా జరిగిన 2 నెలల తర్వాత ఏప్రిల్ 1 నాడు ఈ రాబర్ట్ ఆ వెయిటర్స్కి ఫోన్ చేసి, నేను $6 మిలియన్ గెలుచుకున్నాను, నీకు ప్రామిస్ చేసినట్టుగా 3 మిలియన్లు ఇస్తాను అని చెప్పాడు. ఏప్రిల్ 1 కాబట్టి ఆట పట్టిస్తున్నాడు అనుకుంది. కానీ అతను నిజంగానే ఆ పిజ్జా స్టోర్కి వచ్చి $3 మిలియన్ తన చేతిలో పెట్టి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. గైస్, ఈ ఇన్సిడెంట్ గురించి మీరేమనుకుంటున్నారు? ఈ రాబర్ట్ ప్లేస్లో మీరుంటే ఇలా సగం డబ్బును ఇచ్చేస్తారా? కింద కమెంట్లో చెప్పండి. చివరి ఫ్యాక్ట్ తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. మీరు ఇప్పటి వరకు ఈ వీడియో చూశారంటే ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చే ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రీసెంట్గా నేను ఒక KFC సెంటర్కి వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది చిన్నపిల్లలు, మహిళలు వచ్చి ఆ చికెన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. నేను మొదట్లో పిల్లలు చికెన్ తింటే ఏమవుతుంది, నార్మలే కదా అనుకున్నాను. ఎందుకో కాస్త డౌట్ వచ్చి చిన్నపిల్లలకి ఇది మంచిదా కాదా అనే విషయం పైన కాస్త రీసెర్చ్ చేశాను. అప్పుడు నాకు కొన్ని షాకింగ్ విషయాలు తెలిసాయి. విషయం ఏమిటంటే, ఈ KFC రెసిపీలో మోనోసోడియం గ్లూటామేట్ MSG కలుపుతారు. ఇది గర్భవతులకు, 12 మంత్స్ కంటే తక్కువ వయసున్న పిల్లలకు అస్సలు మంచిది కాదు. వాళ్ళ శరీరంలో నెగటివ్ రియాక్షన్ చూపిస్తుంది. కాబట్టి గైస్, చికెన్ టేస్ట్ బాగుందని చెప్పి చిన్నపిల్లలకి, ఎస్పెషలీ 1 సంవత్సరం కంటే తక్కువ వయసున్న పిల్లలకి వీటిని తినిపించకండి. అండ్ గర్భవతులు వీటికి దూరంగా ఉండండి. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? సో గైస్, మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన top 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసిన ఫ్యాక్ట్స్లో ఏ ఫ్యాక్ట్ మీకు బాగా నచ్చిందో కింద కమెంట్లో చెప్పండి. అలాగే రాబోయే వీడియోలో మీరు ఎటువంటి టాపిక్ గురించి తెలుసుకోవాలనుకుంటారో అది కూడా కింద కమెంట్లో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అండర్ దాన్ జై హింద్.